నీకు తెలిసినట్టు నాకు ఈ విషయం తెలియదు. ఎందుకంటే వీళ్ళంతా నీవాళ్ళు, నీవేమో భూమండలం ఎరిగినవాడివి. శేతాన్వేషడికి ఎవరిని ఎటు పంపాలో నీకు తెలుసు, నాకేం తెలుస్తుంది? ఈ వచ్చిన వాళ్ళలో ఎవరు ఏ వేపగలగలరు, ఎంత ఎగరగలరు, ఏం పని చేయగలరో తెలుసు కనుక నీవాళ్ళు కనుక ఆజ్ఞాపించు. అందువల్ల రామచంద్రుడు ఇలా అనగానే యుక్తియుక్తంగా పలికాడు, నువ్వు కార్యసాధనలో దక్షుడవు అన్నాడు, ప్రాజ్ఞుడవు అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు సంతోషించి, రామా నువ్వు చెప్పినట్టే వీళ్ళందరినీ నేను సీతాన్వేషణకి ఇప్పుడే నియోగిస్తాను అని ముందుగా ఆయన వినతుణ్ణి పిలిచాడు. ఏవముక్తస్తు సుగ్రీవో వినతన్ నామ యోథపం. వినతుడు మహావీరుడు, అతన్ని పిలిచి వినత ఇలా రా అన్నాడు. ఆయన వచ్చాడు. రాగానే, వానరోత్తమ, నీ అసంఖ్యాకమైన బలాన్ని వెంటబెట్టుకో. ఈ వేపున్న బలమంతా నీవాళ్ళు, వాళ్ళంతా సూర్యచంద్రుల వలె వెలిగిపోతూ ఉంటారు. నువ్వు కూడా వాళ్ళని అదుపులో పెట్టగలవు. ఇది కర్తవ్యం, ఇది కర్తవ్యం కాదు అనే విషయం నీకు వాళ్ళకి తెలుసు. మీరంతా చురుకైన వాళ్ళు. ఈ చురుకైన వానరులందరినీ వెంట పెట్టుకుని నీవు తూర్పు దిక్కుకి బయలుదేరు. ముందుగా ఏం చేస్తావు, తూర్పు దిక్కుకి వెళ్ళు, అక్కడ సీతాదేవిని అన్వేషించండి. నేను చెప్పే ప్రాంతాల్లో మీరు వెతకండి, అంటే మీకు ఈ డ్యూటీ వేశాను, ఈ ప్రాంతాలు మీవి, ఇవి దాటి మరో చోటకి వెళ్ళడం అనేది మీ విచక్షణ, కానీ వీటిని మాత్రం తప్పక అన్వేషించండి. ముందుగా గంగానదీ తీరానికి వెళ్ళండి, అక్కడి నుంచి సరయూకి వెళ్ళండి, కౌశికిని వెతకండి, యమునను వెతకండి, నదీ తీరాలన్నింటిలో వెతకండి. గంగా, సరయు, కౌశిక, యమున. అక్కడి నుంచి యామునగిరికి వెళ్ళండి, సరస్వతి, సింధు మొదలైనటువంటి నదీ తీరాలను కూడా వెతకండి. కాలమహి అనే నదీ తీరంలో కూడా సీత కోసం వెతకండి. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల, మగధ, మొదలైనటువంటి సామ్రాజ్యాలు కూడా వెతకండి. అందులో కాశీ గురించి ప్రత్యేకంగా చెప్పారు, అక్కడ కూడా ఉండొచ్చు, వెతకమన్నారు. బ్రహ్మమాల, విదేహ, మాళవ, కాశీ, కోసల. ఇక్కడి నుంచి మగధ దేశానికి వెళ్ళండి. మగధ అంటే ఇప్పుడు బీహార్, కాశీ గురించి మీకు చెప్పక్కర్లేదు. మాళవ అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. ఇంకిక్కడి నుంచి పుండ్ర, అంగదేశాలకు వెళ్ళండి. ఇక్కడి నుంచి క్రమంగా వెతుకుతూ వెతుకుతూ వెండి గనులున్న కొన్ని భూములు ఉన్నాయి, బంగారపు గనులు, వెండి గనులు ఉన్న ప్రాంతాలు, అక్కడ కూడా సీత ఉందేమో వెతకండి. తర్వాత క్రమంగా సముద్ర తీరాలలో ఉన్న పర్వతాల్లో వెతకండి, ద్వీపాల్లో వెతకండి, నగరాల్లో వెతకండి. ఆ ప్రాంతాల్లో ఏది మందర పర్వతం దగ్గర మీరు ఇలా వెడుతూ ఉంటే వెళ్ళగా వెళ్ళగా మందర పర్వతం వస్తుంది. నేను చెప్పిన రూట్ మ్యాప్ ప్రకారం పెడితే ఈ మ్యాప్ను మాత్రం ఫాలో అవ్వండి. ఇదన్నమాట మీకు రూట్ మ్యాప్. ఇప్పుడంతా కూడా అదే పెట్టుకుంటున్నారు, కారెక్కారంటే చాలు టిక్ 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 అని కొట్టేస్తారు అనమాట. దానితోటి ఈ మధ్యన కర్ణ పీసాచి కూడా ఆఫ్టర్ 2 మైల్స్ టేక్ లెఫ్ట్ అంటూ ఉంటుంది, ఆ తర్వాత టేక్ రైట్ అంటుంది. నిజానికి తిప్పుతూ ఉంటే ఎదురుకుండా ఇల్లు ఉంటుంది, టేక్ రైట్ లెఫ్ట్ అంటాడు, ఒకసారి ఎదురుకుండా ఇల్లు ఉంటుంది మా ఇద్దరు కూడా. దానికి కర్ణ పీసాచి అని పెరుగుతుంది. అలాంటి కర్ణ పీసాచి లాంటి రూట్ మ్యాప్ అక్కడ కూడా ఉందన్నమాట. ఇప్పుడు అంతా దాన్నే పెట్టుకుపోతున్నారు అనుకోండి. అలా ఈయన కూడా మ్యాప్ ఇచ్చాడు, ఇలాగే వెళ్ళండి. అక్కడ మందర పర్వతం కనపడుతుంది. ఈ మందర పర్వతం మీద చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాల్లో కొందరికి చెవులే ఉండవు, కొందరికి చెవులు ఉంటాయి, కానీ ఆ చెవులు ఈ పెదవుల దాకా ఉంటాయి. కొందరికి ఈ చెవి ఇలా మొత్తం తల వెనకాతలు ఉంటుంది. అలా విచిత్రమైన చెవులు కలిగిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ వీళ్ళల్లో కొందరు ఒక్కొక్క ఒంటి కాలుతో తిరుగుతారు, అసలు కొందరికి కాళ్ళే ఉండవు. వీళ్ళందరికీ బాగా వంశాభివృద్ధి కలుగుతుంది. ఓ జనాలు తెక్కంటారు వీళ్ళు. కొన్ని దరిద్రపు జాతులు ఉంటాయి, ఇవాళ పని పిల్లలు కండమే, 10 మంది 15 మంది పంది పిల్లలు ఈయను, 10 ఇది ఏంటిని అన్నట్టుగా వీళ్ళు అలాగా వంశాభివృద్ధి కలిగిన వాళ్ళు. మహాబలవంతులు, నరభక్షకులు, కిరాతకులు. ఈ జుట్టు కొంతమందికి చెవుల మీదకుంటుంది, కొందరు గడ్డం బాగా పెంచుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ చూడండి, వాళ్ళల్లో స్త్రీలోలురు ఉంటారు. వాళ్ళు ఎక్కడన్నా సీతం దాచారేమో చూడండి. కొందరు నరవ్యాఘ్రాలుగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళు, భయంకరులు. అలా వెళ్ళగా వెళ్ళగా యవద్వీపం కనపడుతుంది. ఆ యవద్వీపం రత్నాల రాశి. యవద్వీపం అంటే ఇప్పుడు ఆ కువైట్, బెహ్రెయిన్ దీవులు అంటారు సార్, అవన్నీ యవద్వీపం అని పిలిచేవారు ఆ రోజుల్లో. అక్కడ చిన్న చిన్న దీవులు ఉంటాయి, అక్కడ ముత్యాలు అవి బాగా దొరుకుతాయి. ఇప్పటికూడా ముత్యాలు బాగా దొరుకుతాయండి బెహ్రెయిన్లో. బో చాలా ముత్యాలు దొరుకుతాయి, అవన్నీ చూడండి.
రూప్యక దీపానికి వెళ్ళండి, శిశిరం అనే పర్వతం కనబడుతుంది అక్కడికి వెళ్ళండి, అక్కడి నుంచి రకరకాల శలయేళ్ళు అవి దాటుకుంటూ మళ్ళీ సముద్రం దగ్గర ఉన్న స్వర్ణనదం దగ్గరికి వెళ్ళండి, అంటే అటు తిరుగుతూ తిరిగి స్వర్ణనదం వైపుకు రండి. భారతదేశం నుంచి బయలుదేరి చుట్టూ తిరిగి అనేకమైన దీవులు దీవులు అంటే మళ్ళీ తిరిగి భారతదేశంలోకి సోణ మీదుగా ఎంటర్ అవ్వండి. ఈ స్వర్ణనదం కొంచెం ఎర్రని నీళ్ళతో ప్రవహిస్తుంది కనుక స్వర్ణము అన్నారు దాన్ని. అది బాగా లోతైనది. అక్కడ చారణులు కూడా తిరుగుతారు. అక్కడ నుంచి తిరుగుతూ తిరుగుతూ ఇక్షు సముద్రం దగ్గరికి రండి. అక్కడ మహాబలశాలురైన రాక్షసులు ఉంటారు. ఆ సముద్రంలో నీరు చెరుకు రసంలో ఉంటుంది, అందుకే దాన్ని ఇక్షు సముద్రం అంటారు. అక్కడికి వెళ్ళి మీరు ఆ ప్రాంతంలో వెతకండి, ఇక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి సుమా. ఆ ఇక్షు సముద్రంలో కొంతమంది రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ఆకాశంలో ఎగురుతున్న వాళ్ళ నీడ పట్టుకుని కిందకి లాగి మింగేస్తారట. ఒక పక్షి ఆకాశంలో ఎగురుతోంది, ఆ ఎగురుతున్న పక్షి యొక్క నీడ నీళ్ళలో పడగానే నీడ పట్టుకుంటారు వీళ్ళు. పట్టుకుంటే ఇంకా పక్షి ఎగరలేదు. అప్పుడు ఆ పక్షిని ఏదో తాడు పుచ్చుకుని కిందకి లాగినట్టుగా నీడ పుచ్చుకుని ఇలా లాగితే అది కిందకు వస్తుంది, దాన్ని నోట్లో వేసుకు తింటారట. వాళ్ళకి ఆ వరం ఉన్నది. వాళ్ళకి దొరకకుండా పక్కన నుంచి వెళ్ళండి అక్కడ అని ముందే చెప్పాడు. ఈ మ్యాప్ దగ్గర ఈ ప్రాంతంలో ఆ రాక్షసులు ఉంటారు కాబట్టి దాని పక్క నుంచి ఎగరండి. ఇంత జాగ్రత్తగా గైడెన్స్ ఇచ్చాడండి, మొత్తం వరల్డ్ జాగ్రఫీ అంతా ఎరిగిన వాడు ఆయన. లేకపోతే ఈ వానరులు అనవసరంగా రాక్షసుల నోట్లో పడి చచ్చిపోతారు. అలా చావకుండా జాగ్రత్త వహించమన్నాడు. ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో కొన్ని సముద్రాల్లో అదేదో అయస్కాంతం అనుకుంటున్నారు కానీ ఏమవుతుందో తెలియదు, పడవలు అక్కడికి వెళ్ళి గల్లంతవుతాయి. అక్కడ ఈ రాక్షసుల యొక్క తాలూకోళ్ళు ఉన్నారు సందేహం లేకుండా, ఎందుకంటే అది ఎవరికి అంతు చిక్కదు. ఎంత ప్రగతి వచ్చిందండి, ఎంత సైన్స్ వచ్చింది వాళ్ళ అయినా మనకేం అంతు చిక్కని విచిత్ర వ్యవహారాలు. అక్కడ నుంచి ఇక్షు సముద్రం దగ్గరికి వెళ్ళండి. ఆ ఇక్షు సముద్రం దాటిన తర్వాత శాల్మలి ద్వీపం ఉంటుంది. శాల్మలి అంటే బూరుగు చెట్లు, పెద్ద పెద్ద బూరుగు చెట్లు ఉంటాయి కనుక దాన్ని శాల్మలి ద్వీపం అంటారు. ఇప్పుడు శాల్మలి ద్వీపం అమెరికాలోనే ఉందని చాలామంది సంకల్పాల్లో చెబుతారు. శాల్మలి ద్వీపం అనేది అమెరికాలో కొన్ని ప్రాంతాలకు పేరన్నమాట. కొందరు అక్కడ ఇదేమో శాల్మలి ద్వీపం అని, కొంతమంది ఏమో ఏదో ఐంద్రఖండం అని అలా పిలుస్తూ ఉంటారు. చెప్పలేమండి, రామాయణ కాలం నాటి పేర్లకి ఇప్పటి పేర్లకి కొన్ని చోట్ల కుదిరితే కొన్ని కుదరదు. ఎందుకంటే భూమిలో మార్పు వస్తుంది, భూమిలో చాలా మార్పులు వస్తాయి. భూకంపాలు వచ్చి ఎప్పటికప్పుడు సముద్రాలు వెనక్కెడుతూ ఉంటాయి, ముందుకు వస్తూ ఉంటాయి, కొన్ని నగరాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. యథాతథంగా అన్నీ దొరకాలంటే వాళ్ళు దొరకవు పూర్వంలాగా, ఎందుకంటే ఆనాటి విశాలమైన భూమి తగ్గిపోయింది కలియుగంలోనని భవిష్య పురాణంలో చెప్పారు. భవిష్య పురాణంలో ఏం చెప్పారో తెలిసిన, కృతయుగంలో ఉన్న భూమి ఇప్పుడున్న భూమికి 4 రెట్లు ఎక్కువ ఉండేదిట, త్రేతాయుగంలో తగ్గిపోయిందిట, సముద్రం దీన్ని కొంత లాక్కుంటోంది, ద్వాపరయుగంలో సగం తగ్గిపోయింది, ఇప్పుడు కలియుగంలో 3 వంతుల భూమి సముద్రం పాలైపోయిందిట, ఇప్పుడున్న భూమి కేవలం కృతయుగంలో ఉన్న భూమిలో 1/4 మిగిలింది. ఇది కూడా ఇంకా తగ్గుతుంది భవిష్యత్తులో. సముద్రం దీన్ని ముంచెత్తి క్రమక్రమంగా తనలో కలుపుకుంటుంది. అప్పుడు జనం చాలా నాశనం అయిపోతారు, భూకంపాలు వస్తాయి, అగ్నిపర్వతాలు పేలుతాయి, క్రమక్రమంగా ప్రజలు సర్వనాశనం అవ్వడం మొదలెడతారు. చివరికి ఆకలికి తట్టుకోలేక ఒకళ్ళొకళ్ళు పీక్కు తింటారట. ఈయన ఆయన్ని ఆయన ఏమి పీక్కు తినేస్తారు, ఎవరికి బలం ఉంటే వాళ్ళు తింటారు. చివరికి అందరూ తెచ్చాక ఆఖరి వాళ్ళు కూడా తస్తారు. అప్పుడు 100 సంవత్సరముల పాటు అగ్నివర్షం కురుస్తుంది, దాంతో భూమి మొత్తం నిప్పుల ముద్దయిపోతుంది. అప్పుడు ఈ భూమి ముద్దయిపోయాక సర్వనాశనం అయ్యాక 1000 ఏళ్ళు వర్షం కురుస్తుంది ఏకధాటిగా. ఆ వర్షంలో భూమి కూడా మునిగిపోయి ఇంకా నీరు తప్పేమీ లేకుండా అయిపోతుంది. అదన్నమాట మహాప్రళయం యుగాంతం అంటే. అప్పుడు విష్ణువు నిద్రపోతాడు, ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టి ఏర్పడుతుంది. అదంతా పక్కన పెట్టండి, అవన్నీ చెప్పుకొచ్చాడు నేను. ఈ శాల్మలి ద్వీపంలో గరుత్మంతుడికి ఒక భవనం ఉంటుంది. అక్కడ గరుత్మంతుడి కోసం విశ్వకర్మ ఒక అందమైన బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్లో గరుత్మంతుడు అప్పుడప్పుడు వైకుంఠం నుంచి వచ్చి నివసిస్తూ ఉంటాడట. ఎప్పుడూ వైకుంఠంలో ఉండడు ఆయన, 24 గంటలు విష్ణువు దగ్గర ఉంటాడు. కాబట్టి పిలిస్తే పెడతాడు తప్ప, కారు డ్రైవర్ ఉన్నాడు ఎప్పుడు మన ఇంట్లో కూర్చుంటాడా, ఆయన డ్యూటీ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాడు, పిలిస్తే వస్తాడు. అలాగే భూలోకంలో శాల్మలి ద్వీపంలో వైనతేయుడు గరుత్మంతుడు విశ్వకర్మ నిర్మించిన ఒక మహాభవనంలో ఉంటూ ఉంటాడు. అక్కడ ఒక తమాషా జరుగుతుందండి. తత్ర శైల నిభా భీమా మందేహ నామ రాక్షసాః శైల శృంగేషు లంబంతే నానా రూపాః భయావహాః. అక్కడ పర్వతం లాంటి శరీరం కలిగిన రాక్షసులు కొందరున్నారు. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పర్వతంలో ఉంటాడు. వాళ్ళ పేరు మందేహులు.
వీళ్ళని మందేహులు రాక్షసులు కనుక మందేహాసురులు అంటారు. వీళ్ళు పరమ భయంకర రాక్షసులు. వీళ్ళు ఒక్క క్షణకాలంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళి పట్టుకోగలరు. ఈ బూరుగు చెట్ల దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకు తిరుగుతున్న వీళ్ళు ప్రతిరోజు ఏం చేస్తారట, సూర్యోదయం కాగానే అమాంతంగా సూర్యుడిని పట్టుకుంటారు. సూర్యుడు వీళ్ళని వదిలించుకోలేడు. బ్రహ్మగారు వీళ్ళకి వరం ఇచ్చాడు, మీరు సూర్యుడిని పట్టుకుంటే సూర్యుడు కదలలేడు అని. అప్పుడు మనమేం చేయాలి, ఇక్కడ భూలోకంలో సమయమునకు సంధ్యావందనం చెయ్యాలి. సంధ్యావందనం అనే పేరుతో చేతిలోకి నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రపూర్వకంగా అర్ఘ్యం ఇవ్వగానే ఈ అర్ఘ్యజలం మహావేగంగా వెళ్ళిపోయి ఈ మందేహాసురుని పటక్కన ఒక దెబ్బ కొడుతుంది. దాంతో చావు దెబ్బతిని వాళ్ళు ఆ సముద్రంలో పడిపోతారు. ఆ బూరుగు దీపం పక్కన ఉన్న సముద్రంలో పడిపోతారు. ఒక్క పావు గంట సేపు సముద్రంలో పడిపోయి సొమ్మసిల్లిపోయి తర్వాత మళ్ళీ తట్టుకుని మళ్ళీ చెట్లకి తల్లకిందులుగా వేళ్లాడతారు. మళ్ళీ వీళ్ళు సాయంత్రం సూర్యుడిని పట్టుకుంటారు. పట్టుకోగానే మళ్ళీ ఇక్కడ ఎంతో కొంతమంది అర్ఘ్యం ఇస్తూనే ఉంటారుగా సంధ్యావందనం చేసేవాళ్ళు. ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇండియాలో తగ్గింది, అమెరికాలో ఉన్నవాడు సంధ్యావందనం బాగా చేస్తున్నారు, ఆస్ట్రేలియా వాడు సంధ్యావందనం చేస్తున్నారు, సింగపూర్ వాడు సంధ్యావందనం చేస్తున్నారు. వీళ్ళందరిళ్ళకి నేను వెళ్ళాను కాబట్టి చెబుతున్నాను. ఈ సంధ్యావందన జలం వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ వజ్రంలో మారి వాళ్ళని బడబడ బాధేస్తుంది. వాళ్ళు సముద్రంలో పడిపోతూ ఉంటారు. ఇది నిరంతరం జరుగుతూ ఉంటుంది. అందుకని సంధ్యావందనం చెయ్యాలి, అర్ఘ్యప్రదానం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి సంధ్యావందనం? తే పతంతి జలే నిత్యం సూర్యస్య ఉదయనం ప్రతి నిహత బ్రహ్మతేజోభి అహన్యహని రాక్షస. ఏ ఉదయం ఆ ఉదయమే పడుతూ ఉంటారు, మళ్ళీ లేస్తూ ఉంటారు. ఇది నిరంతరం జరుగుతుంది. ఎన్ని దెబ్బలు తిన్నా వాళ్ళు మాత్రం సూర్యుడిని వదలరు. ఒక్క క్షణకాలం మాత్రం పట్టుకుంటారు. ఈ క్షణంలోపే మనం ఇచ్చే అర్ఘ్యం వాళ్ళని పడగొడుతూ ఉంటుంది. అటువంటి ఆ రాక్షసుల దగ్గర కూడా సీత ఉందేమో వెతకంటున్నాడు ఆయన. ఇంకా ఇక్కడి నుంచి ముందు పెడితే క్షీరోదం అనే సముద్రం ఉంటుంది. అది తెల్లని కాంతులతో ఉంటుంది. అక్కడికి వెళ్ళి వెతకండి. అప్సరసలు ఉంటారు అక్కడ, వాళ్ళ దగ్గర కూడా వెతకండి. అక్కడ నుంచి మధుర జలములు కలిగినటువంటి ఒక మహాసముద్రం ఉంది. పూర్వం ఔర్వుడు అనే ఒక మహర్షి కోపం వచ్చింది. ఈ ఔర్వుడి కథ క్లుప్తంగా ఒక ముక్కలో చెప్పాలి మీకు. పూర్వం భృగు వంశస్థులు, శ్రీవత్సగోత్రులు, మహాపరాక్రమవంతులు అంటే తపస్సులు, వాళ్ళంతా కార్తవీర్యార్జునుడి కొడుకులకి పురోహితులు. ఓసారి కార్తవీర్యార్జునుడి కొడుకులంతా ఉంటారే ఆ హైహయ వంశం వాళ్ళు, వాళ్ళంతా ఒకనాడు ఈ భృగు వంశస్థుల దగ్గరకు వచ్చి, మేము వ్యసనముల వల్ల డబ్బంతా పోగొట్టుకున్నాం, మీకు బోల్డ్ డబ్బు ఒకప్పుడు దక్షిణగా ఇచ్చాం, మా డబ్బు మాకు ఇచ్చేయండి అన్నారు. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకూడదన్నారు వీళ్ళు. అయితే మేము వచ్చి బలాత్కారంగా డబ్బులు ఆపుకుంటామన్నారు ఈ హైహయ వంశస్థులు. దాంతో వీళ్ళకి కంగారు వచ్చి మన డబ్బు ఎక్కడ కొట్టుకుపోతారు అని వీళ్ళకి కొంచెం కక్కుర్తి వచ్చిందిలేండి. అందుకని తవ్వేసి భూమిలో దాచారు ఇంట్లో. ఇంతలో హైహయ వంశస్థులు వచ్చారు. మీ ఇళ్లలో ఉన్న డబ్బంతా ఇస్తారా లేదా అని గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కదా, దౌర్జన్యం కదా. అందుకని ఎక్కడ నీకు ఇల్లుందా, నీకు అదుందా, లెక్కలు అడిగి మొత్తం డబ్బంతా తీయండి అన్నారు. వీళ్ళేమో ఇళ్లలో వెతికితే డబ్బు కనిపించకుండా పోయింది. అయితే వీళ్ళలో ఒకటి అనుమానం వచ్చింది, ప్రతి ఇంట్లో కొత్తగా తవ్విన గోతులు ఉన్నాయి, ఈ గోతుల్లో దచ్చారేమో వీళ్ళు డబ్బులు, ఆ గొయ్యి తవ్వండరా అన్నాడు ఒకడు. గొయ్యి తవ్వితే గోతుల్లోంచి బోడు డబ్బులు బయటపడ్డాయి. ఇంకేముంది, మా డబ్బు దక్షిణగా పుచ్చుకొని మేము అడిగితే ఇవ్వకుండా పాతిపెట్టి దొడ్లో దాస్తారా అని ఈ హైహయులు మొత్తం ఈ బ్రాహ్మణుని నరికియడం మొదలెట్టారు. పరా 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 నరికి పారేసి చంపేశారు. దాంతో హడిలి పారిపోయారు కొందరు, చాలామంది చచ్చిపోయారు. పోనీ మగవాళ్ళని చంపితే చంపారు, ఆడవాళ్ళని ముసలాళ్ళని చంపేయడం మొదలుపెట్టారు వాళ్ళు. అందులో ఒక అమ్మాయి పారిపోతుంటే ఆ అమ్మాయి వెంటబడ్డారు. ఆవిడ గర్భవతి. ఆవిడ శుక్రాచార్యుడి యొక్క మనుమరాలు, మనువు కోడలు అవుతుందన్నమాట వరసకి. ఆవిడ గర్భవతి. ఇంకా చూడండి, మీకు చెప్పేందుకు పురాణాలు భార్గవ చ్యావన ఆప్నువాన ఔరవ జామదగ్నుడు యౌరువుడు అన్నవాడు అనమాట. అతని కథ ఇది. చ్యవనుడి యొక్క కోడలు, శుక్రాచార్యుడు కూడా కోడలే అవుతుంది వరుసకి. ఆవిడ నిండు గర్భిణి. ఆవిడ వెనక కత్తులు పుచ్చుకుని పడ్డారు ఈ హైహయులు. దాంతో ఆవిడ ఉనికిపోయింది. దానికి తోడు పక్కనున్న ఆడవాళ్ళలో చాలామంది గర్భవతులు ఉన్నారు. ఇంతలో ఒకడొచ్చి, నీ కడుపుని కూడా కోసి పిండం బయటకు లాగుతానే అని కత్తెత్తాడు ఆవిడ పొట్ట మీదకి. అప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లవాడు ఆవిడ తొడలోకి దూరిపోయి తొడని చీల్చుకుని అందులోంచి బయటకు వచ్చాడు. ఊరువు అంటే తొడ, ఊరువు నుంచి వచ్చాడు కనుక ఔరువుడు అన్నారు ఆయన.
ఆయన పుట్టి పుట్టడంతో మా అమ్మని చంపుతావుట్రా అని ఇలా కళ్ళెర్ర చేయగానే మొత్తం ఈ హైహయుల కళ్ళన్నీ పోయాయి. హైహయులు కొన్ని వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ గుడ్డివాళ్ళు అయిపోయారు. ఇంకేముంది గుడ్డివాళ్ళు అయిపోయి అన్న దేవా పాపి నేను ఏడుస్తారు ఆదివారం దరిద్రులు. అలా వీళ్ళంతా మేము పాపులం మేము పాపులం మా కళ్ళు పోయాయి బాబు అని కళ్ళు తడుగుకుంటూ వచ్చి ఈ స్త్రీ కాళ్ళు పట్టుకున్నారు. అమ్మ మేము మహాపాపం చేసాం, గర్భవతివి, నిన్ను చంపాలనుకున్నాం, దానివల్ల మా కళ్ళు పోయాయి, మమ్మల్ని శపించకు, మా కళ్ళు ఇప్పించరగా. అప్పుడు ఆవిడ నవ్వి మీ కళ్ళు నేను పోగొట్టలేదు, నా కడుపులోంచి ఇప్పుడే తొడలోకి వచ్చి తొడలోంచి పుట్టిన నా కుమారుడు ఎవరుడు పోగొట్టాడు, మీరు వాడి కాళ్ళు పట్టుకోండి అంది. వీళ్ళంతా పసిబిడ్డ అప్పుడే పుట్టినటువంటి బిడ్డ కాళ్ళు పట్టుకున్నారు. వాడేమో చిక్కని నవ్వుకుంటూ చేతులు కొట్టుకుంటూ ఉన్నట్ట. మహాపరాక్రమవంతులు కదా. దాంతో వీళ్ళందరూ ఆ పరాక్రమం విడిచిపెట్టి ఎక్కడో చేతుల శబ్దం వినపడుతోంది కానీ మాకు మనిషి కనబడలేదు లేదన్నట్ట. ఈ కుర్రాడు అప్పుడే పుట్టినా డుబుకో డుబుకొని చేతులు ఊపుతూ కాళ్ళు ఊపుతూ ఇలా కొట్టుకుంటున్నట్ట ఆ పిచ్చాళ్ళగ. ఆ శబ్దం వినబడి వీళ్ళంతా ఎక్కడున్నావు బాబు అని కాళ్ళు పట్టుకున్నారు. అప్పుడు ఆయన జాలిపడి దుర్మార్గులారా, గర్భవతి మీద మీ పరాక్రమం చూపిస్తారా, ఇప్పుడు నాకు తీవ్ర క్రోధం వచ్చింది, ఈ క్రోధం వల్ల మీ కళ్ళు పోయాయి మీరు చేసిన పాపం వల్ల, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, ఈ కోపం ఇంకాసేపు నాలో ఉంటే నా కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి మిమ్మల్ని మీ బంధువులను మీ నగరాన్ని మొత్తం భస్మం చేస్తుంది అనగానే వాడు గట్టిగా కాళ్ళు పట్టుకుని నీ కోపాన్ని సముద్రంలో పారవేసి మమ్మల్ని అనుగ్రహించు, మీ వంశం వాళ్ళు మహాత్ములు, విష్ణు వక్షస్థలం నుంచి పుట్టిన వాళ్ళు, మేం చేసిన పాపములను క్షమించి మమ్మల్ని రక్షించండి బాబో ఈ శ్రీవత్సగోత్రోద్భవ అని బతిమాలితే ఆయన జారిబడి ఈ కోపమును సముద్రం దగ్గర పారవేశాడు. అదిగో అదే ఈ క్షీర సముద్రం దగ్గర పడింది ఈ కోపం. అది పడవాగ్ని అనే పేరుతో ఇప్పటికి కూడా సముద్రంలో ఉంటుంది, అగ్నిపర్వతాల రూపంలో పొగులుతూ ఉంటుంది ఆ పడవాగ్ని, అది ఔరుడి కోపాగ్ని. ఆ తర్వాత వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, వాళ్ళని క్షమించాడు. ఆ కథంతా వాళ్ళకి అక్కర్లేదు, దేవీ భాగవతంలో వినండి. యూట్యూబ్లో నా పేరు కొట్టి దేవీ భాగవతం కొడితే అది వస్తుంది, అందులో ఆ కథ వినొచ్చు. అంతటి భయంకరమైన పడవాగ్ని అక్కడ ఉంటుంది, అది తరచుగా కదిలిపోయి సముద్రాన్ని సంక్షోభింపజేస్తుంది. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఆ అగ్నికి దండం పెట్టి పక్క నుంచి వెళ్ళిపోండి, అందులో పడి చచ్చిపోకండి. అక్కడి నుంచి ముందుకెడితే జాతరూపశిల అనే కొండ ఉంటుంది, అక్కడ ఆదిశేషుడు ఉంటాడు, ఆయన తాళధ్వజం ఉంటుంది, ఇవన్నీ చూడండి. ఇంకొంచెం ముందుకెడితే సౌమనస్స శిఖరము అని ఒక శిఖరం ఉంటుంది. ఈ సౌమనస్స శిఖరం చాలా గొప్పది. ఒకవైపు సౌమనస్స శిఖరం, ఇంకోవైపేమో మేరు పర్వతం. ఈ రెండు శిఖరముల మీద వామనావతారంలో విష్ణువు కాలు పెట్టాడు. ఎక్కడో తూర్పు దిక్కున ఉంటుంది సౌమనస్సం, ఎక్కడో ఉత్తరంలో ఉంటుంది మేరు పర్వతం, హిమాలయాల్లో ఉంటుంది మేరు పర్వతం. ఎక్కడి సౌమనస్సం, ఎక్కడి మేరు పర్వతం? వామనావతారంలో స్వామివారు విపరీతంగా శరీరం పెంచి ఒక కాలు సౌమనస్స పర్వతం మీద, ఒక కాలు మేరు పర్వతం మీద పెట్టి అలా పెరిగిపోయాడు. అలా పెరిగినప్పుడే అలా కాలు పైకెత్తి సోమనస్సం నుంచి ఆకాశాన్ని తన్నాడు. అప్పుడు బ్రహ్మగారు ఆ పాదం కడిగాడు, అప్పుడే బ్రహ్మ కడిగిన పాదము అన్నారు. అలా ఈ పర్వత ప్రాంతం నుంచే కాలు పైకెత్తాడు ఆయన. ఆ సోమనస్స పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వెతకండి, మేరు పర్వతం మీద నుంచి తిరిగి రండి, సుదర్శన పర్వతానికి వెళ్ళండి. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెడితే సూర్యుడు ఉదయించే మొట్టమొదటి స్థానం కనపడుతుంది, ఉదయ పర్వతం అంటారు. అంటే జపాన్ దాటి పొమ్మన్నాడు. జపాన్ అంటాం కానీ జపాన్ అనేది ఒక చిన్న దేశం, అది ఇంకా ముందుకెడితే అక్కడ ఉంటుంది ఉదయ పర్వతం, అక్కడ వరకు వెళ్ళండి. ఇంకక్కడి నుంచి ముందుకు వెళ్ళడం ఎవరి వల్ల కాదు, సూర్యుడి కిరణములు చొరని ప్రదేశం అది అగమ్యం. ఉదయాద్రి దాటాక ఏముందో ఎవరికీ తెలియదు, నాకు తెలియదు. ఆయన చెప్పాడు అంతవరకు వెళ్ళండి. స్వస్తి ప్రజాప్య పరిపాలయంతం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.